అయ్యా చంద్రబాబు నాయుడు గారు తిత్లీ తుఫాను వచ్చింది, నష్టం జరిగింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఒక లేఖ రాశారు కేంద్ర ప్రభుత్వానికి, హోంమంత్రికి. ఆ లేఖలో తిత్లీ తుఫాన్ నష్టం 3,435 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర హోంమంత్రికి స్వయాన లేఖ రాశారు. 3,435 కోట్ల రూపాయలకు నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, నువ్వు ఎంత డబ్బు ఇచ్చావయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను, ఎంత డబ్బు విడుదల చేశావని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. కారణం 3,435 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లితే ఈయన ఇచ్చింది ఇంతవరకు ఎంత అంటే కేవలం 520 కోట్ల రూపాయలట. అంటే 15% కూడా కనీసం డబ్బులు ఇవ్వని ఈ ప్రభుత్వం. మళ్ళీ చూస్తే ఏ బస్సు మీద చూసినా గానీ ఈయన ఫోటోనే, విజయవాడలో ఫ్లెక్సీలు కట్టి మళ్ళీ ఈయన ఫోటోలు పెడతాడు, పెట్టి ఏమంటాడు, తిత్లీ బాధితులను విపరీతంగా ఆదుకున్న చంద్రబాబు నాయుడు గారట. 3,435 కోట్ల రూపాయలకు నువ్వు ఇచ్చింది 15%, 520 కోట్ల రూపాయలు కూడా ఇవ్వని నువ్వు ఏకంగా బస్సుల మీద ఫోటోలు వేస్తావు, ఫ్లెక్సీలు కడతావు, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తావు, పూర్తిగా ఆదుకున్నాను అని చెప్పి ఏకంగా నువ్వు పబ్లిసిటీ ఇచ్చుకుంటావు. నీకన్నా దౌర్భాగ్యుడు ఎవరైనా ఉంటాడా అని చెప్పి అడుగుతున్నాను మీ అందరి తరఫున నేను ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.